హైదరాబాద్ నగర నడిబొడ్డున 2 ఎకరాల స్థలంలో అన్ని సౌకర్యాలతో మాదిగ భవనం నిర్మించి ఇవ్వాలని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గారె వెంకటేష్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు జూబ్లీ హిల్స్ లోని కమిక్ సోషల్ హోటల్లో గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గారె వెంకటేష్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజుల రూపంలో రక్తం తాగుతున్నారని చెప్పారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల కళాశాలలకు కళ్ళెం వేసి ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి వర్గీకరణను అమలు చేయాలని లేని ఎడల బీజేపీ పార్టీని ఈ రాష్ట్రం నుండి తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఎంపీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ మనాల రాజేశ్వర్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సెవెల లక్ష్మణ్, శ్రీహరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సంపత్, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ మానేరు లూకా, గ్రేటర్ హైదరాబాద్ మీడియా ఇన్ఛార్జ్ నరసింగరావు, నాయకులు శ్యామ్, మధు, రాజన్, కుమార్, సుధాకర్ పాల్గొన్నారు. వెంకటేష్ మాదిగ, తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి పార్లమెంటులో బిల్లు పాస్ చేసి వర్గీకరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా వర్గీకరణ పేరుతో కాలయాపన చేస్తున్నాయి తప్ప మరి వర్గీకరణ మీద ఒక స్పష్టమైన వైఖరి చెప్పకపోవడం బాధాకరమైన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వర్గీకరణను అమలయ్యే విధంగా బీజేపీ ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చాలా హామీలు మాదిగలకు ఇచ్చినటువంటి చాలా హామీలు ఉన్నాయి, ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలే. హైదరాబాద్ నగరంలో చాలా సందర్భాల్లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, కానీ అది అమలుకు నోచుకోకపోవడం బాధాకరం. హైదరాబాద్ నడిబొడ్డున 2 ఎకరాల స్థలంలో మాదిగ భవన్ నిర్మించి ఇవ్వాలని చాలా సందర్భంలో మాదిగ సంఘాలు అందరం కలిసి చెప్పడం జరిగింది. దానికి ప్రభుత్వం స్పందించి ఇస్తానని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం బాధాకరం. ఇప్పటికైనా మరి ప్రభుత్వం తీరు మారి హైదరాబాద్ నగరంలో మాదిగ భవనం అన్ని అంగులతో అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేసి వచ్చే ఎలక్షన్ వరకు మాకు ఇవ్వాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చేసి మరి విద్యార్థుల తల్లిదండ్రులకు కొంచెం న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు మరి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డొనేషన్ల పేరుతో, యూనిఫామ్ల పేరుతో, బుక్స్ పేరుతో చాలా రక్తం దాగే పరిస్థితి చేస్తున్నారు. దీన్ని నియంత్రించకపోవడం, కార్పొరేట్ కుమ్ముగాస్తున్న ఈ ప్రభుత్వం కుమ్ముగాయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఏదైనా ఒక తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి టీఎంపీఎస్లోకి ఈరోజు కొంతమంది మా పని విధానం నచ్చి, మేము చేస్తున్న పోరాటం నచ్చి కొంతమంది జైన్ అవ్వడం జరిగింది. మరి ఆ జైన్ అవడంలో కొన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి సంపత్ కుమార్ను మేమందరము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. మరి మిగతా వారు చేసినటువంటి పనులు కాకుండా ఇక్కడ మా మీద ఎంతో నమ్మకం ఉంచి వచ్చినందుకు వాళ్లకు మేము తగిన రీతిలో మరి ఎప్పటికు ఎల్లవేళలా అండగా ఉంటూ అన్ని కార్యక్రమాలలో, ఉద్యమంలో, ప్రతి దానిలో, ప్రతి విషయంలో వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. ఈరోజు టీఎంపీఎస్ తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి, రాష్ట్ర కమిటీ, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో నేను ఇందులోకి చేరడం జరిగింది. నా పనితనాన్ని నచ్చి నాకు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర అధ్యక్షులకి, అలాగే రాష్ట్ర కమిటీకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ, జాతి అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేస్తూ, జాతి ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం పనిచేస్తూ, జాతి సమస్యలపై పోరాడుతూ నిరంతరం పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
ముగిస్తున్నాం.